ബ്രോക്കറേജ് എന്തൊക്കെ കൂട്ടം? നോ ബ്രോക്കർ ഉണ്ട് കേട്ടോ. ഹായ്, വെൽക്കം ടു ബിസിനസ് വീക്കെൻഡ്. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్లకు ఇదే బెస్ట్ వీక్ కావడం విశేషం. ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టొచ్చన్న ఆశలు ఈ వారం మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 632 పాయింట్లు, నిఫ్టీ 194 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 469 పాయింట్లు లాభపడ్డాయి. బ్రిటానియా 9.66%, బీపీసీఎల్ 7.58%, ఇండస్ఇండ్ బ్యాంక్ 6.63%, జీ ఎంటర్టైన్మెంట్స్ 6.34% లాభపడి ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హీరో మోటోకాప్లు 2.5% పైగా నష్టపోయి ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్ లో ఉన్నాయి. ఇండియా యొక్క జీడిపి గ్రోత్ డేటాని అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో Q1 లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 5% కి తగ్గటం, మరియు ఈ 5% గ్రోత్ రేట్ గడిచిన 6 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ద లోయెస్ట్ గా రికార్డ్ అవ్వటం, ఇండియన్ ఎకానమీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి స్లోడౌన్ ని క్లియర్ కట్ గా ఇండికేట్ చేస్తుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థని $5 trillion ఎకానమీగా చేయాలన్న టార్గెట్ తో ముందుకు నడవటం, అనేక రిఫార్మ్స్, బ్యాంకింగ్ కన్సల్టేషన్స్ మెజర్స్ ని తీసుకోవటం ఈ గ్రోత్ సైకిల్ స్లోడౌన్ ని ఓవర్కమ్ చేసి అప్ ట్రెండ్ లో రానున్న రోజుల్లో వెళ్లే అవకాశాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఈ గ్రోత్ స్లోడౌన్ నుంచి అప్ ట్రెండ్ లోకి వెళ్లే టైంలో అనేక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్వెస్టర్స్ కి అవకాశాలు కల్పించబడతాయి. ఇన్వెస్టర్స్ ఈ గ్రోత్ స్లోడౌన్ టైంలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి సానుకూల టైంగా పరిగణించబడుతుంది. గత వారం మార్కెట్లో మార్కెట్ యొక్క ప్రతి హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ రావడం మనం అబ్జర్వ్ చేశాం. ఇదే వచ్చే వారం కూడా కొనసాగే అవకాశాలు ప్రముఖంగా ఉన్నాయి. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క కన్సాలిడేషన్, 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని 4 బ్యాంకులుగా కన్సాలిడేట్ చేస్తూ చేసినటువంటి అనౌన్స్మెంట్ ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క షేర్స్ మీద ప్రభావితం చూపించనున్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మన ఎకానమీలో స్లో డౌన్ అనేది ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అండి. మనకి దానికి తగ్గట్టుగా జాయింట్ మెజర్స్ బై ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు అండి, ఆర్బీఐ కావచ్చు, జాయింట్ మెజర్స్ అనేది దే ఆర్ టేకింగ్ ఇట్. సో గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు అక్నాలజ్ చేయడం జరిగింది, దర్ ఈస్ అ వీక్నెస్ ఇన్ ద ఎకానమీ అండ్ ద వీక్నెస్ ఈస్ సైక్లికల్ అని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు కాకపోతే ఏంటంటే డీపర్ రూటర్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి మనకి, వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం కనబడుతుంది అనే దాంట్లో వాళ్ళ ధోరణి కూడా ఇట్స్ ఎ గుడ్ న్యూస్, ఇట్స్ వెల్కమింగ్ సైన్ అని చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ అనౌన్స్మెంట్ చేయడం అండి, ఎఫ్ఈఎస్ సర్చార్జ్ రోల్ బ్యాక్ కానివ్వండి, అండ్ కొద్దిగా పాలసీ పెరాలసీస్ ఉన్న సెక్టర్స్లో కొద్దిగా పుష్ చేయడం కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ దగ్గర కొద్దిగా ఇన్సెంటివ్స్, ఇలాంటివి మనకి ఆటో సెక్టర్ దగ్గర కొద్దిగా ఇన్సెంటివ్స్ ఇవ్వడము అండ్ షాప్స్ ఇవ్వడం అనేది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వర్కౌట్ అవుతాయా అంటే దే ఆర్ నాట్ డెఫినెట్లీ ఇనఫ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈజ్ డీపర్. ఇప్పుడు మనకు డిమాండ్ సినేరియో సబ్డ్యూడ్గా కనబడుతుంది కాబట్టి ఇవన్నీ మేబీ కొద్దివరకు అడ్రస్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు అండి. సో దానికి తగ్గట్టుగా మార్కెట్స్ కూడా కొద్దివరకు రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. సో ఇలాంటి టైంలో ఎలాంటి సెక్టర్స్ని చూస్ చేసుకోవాలంటే అక్రాస్ ద సెక్టర్ మనకు ఆ వీక్నెస్ కనబడుతుందండి. సో బికాజ్ ఇట్స్ ఇన్హరెంట్ ఇన్ ద సిస్టమ్. కాకపోతే ఇలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలంటే ఐ స్టిల్ గో విత్ ద ఫైనాన్షియల్ సెక్టర్ అండి. ఎందుకంటే బీఎఫ్ఎస్ఐ ఈజ్ ద సెక్టర్ విచ్ రియాక్ట్స్ ఫస్ట్ టు ద ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఆర్ పాలసీ ఏదైతే పుష్ వస్తుందో ఇన్ బీఎఫ్ఎస్ఐ సెక్టర్ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎన్బీఎఫ్సీస్ ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఇన్ టు ఇన్సూరెన్స్ సెక్టర్. మనం పది రికమెండ్ చేస్తూ వస్తున్నాం అండి, హెచ్డిఎఫ్సి లైఫ్ కానివ్వండి, ఎస్బీఐ లైఫ్ కానివ్వండి, అండ్ దాంతోపాటు బ్యాంకింగ్లో కూడా కొద్దిగా హై వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ అంటే ఇట్స్ నాట్ దట్ యూ నీడ్ టు సెల్, కాకపోతే ఏంటంటే కొత్త ఫ్రెష్ బయింగ్ అయితే ఆపుకోవచ్చు అండి, ఆర్ ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా డౌన్ సైడ్ ఇంకా కనబడుతుంది కాబట్టి స్టాక్స్ లైక్ కోటక్ మహీంద్రా కానివ్వండి, ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా కొద్దిగా రిచ్ వాల్యుయేషన్స్ కాబట్టి కొద్దిగా కరెక్షన్ ఉండే అవకాశం కనబడుతుంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ని ఎస్ఐపి మోడ్లో తగ్గినా కూడా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలండి. వన్ స్టాక్ దాట్ ఐ రికమెండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఎస్బీఐ అండి. మనకి వన్ బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బి కంఫర్టబుల్ ఎట్ బయింగ్ ఇట్. కొద్దిగా డౌన్ సైడ్ ఉన్నా మేబీ డౌన్ సైడ్ మేబీ లిమిటెడ్ టు మేబీ 5-8%.
సో ఆ యాంగిల్లో చూసుకుంటే ఎస్బీఐ ఈజ్ అ బెటర్ బెట్ అని చెప్తానండి. ఓవరాల్గా ఏంటంటే మ్యాక్రోస్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయట్లేదు, కాకపోతే మ్యాక్రోస్ విల్ ఫాల్ ఇన్ లైన్ వన్స్ ద ఎకానమీ రివైవ్స్. సో మనకి మినిస్ట్రీ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది, సో వాళ్ళు కూడా అడ్రస్ చేస్తాము అనే ఇండికేషన్స్ ఇవ్వడం అనేది, కొద్దిగా ఫిజికల్ డెఫిసిట్ దగ్గర మనకి హెడ్ రూమ్ లేకపోయినా మానిటరీ మానిటరీ పాలసీ దగ్గర మనకి హెడ్ రూమ్ ఉంది కాబట్టి ఐ థింక్ వీఆర్ విల్ బీ ఇన్ ఎ గుడ్ షేప్. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం తీసుకుంటుంది ఈ ప్రాసెస్ అనేది నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ వీ వుడ్ సీ న్యూయర్ హైట్స్ ఫర్ ఐసీఐసీఐ బ్యాంక్. అదాలతో అది కూడా మీరు కొద్దిగా అక్యుమిలేట్ చేసుకోవచ్చండి, కొద్దిగా డౌన్ సైడ్ ఉన్నా కూడా మీరు యావరేజ్ చేసుకుంటే ఐ థింక్ విల్ బీన్ ఎ గుడ్ షేప్ అని చెప్తానండి. సో దాంతోపాటు మనకి మినిస్ట్రీ నుంచి కొద్దిగా ఎన్హెచ్ఐ మోడల్ చేంజ్ అవ్వాలి, ఆ డైనమిక్స్ చేంజ్ అవ్వాలి, ఎందుకంటే డెడ్ బర్డెన్ పెరుగుతుంది అనేది మనకి పిఎంఓ నుంచి వచ్చినా కూడా ఎన్హెచ్ఐ ఈజ్ ఇన్ ఎ గుడ్ షేప్ అని మనకి గడ్కరీ గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ డైనమిక్స్ చేంజ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో ఎందుకంటే ఈపీసీ అండ్ హ్యామ్ ప్రాజెక్ట్స్లో ఎన్హెచ్ఐ పైన కొద్దిగా డెడ్ బర్డెన్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఐ థింక్ ట్రెడిషనల్ బీఓటీ మోడల్కి షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది, ఆర్ అట్లీస్ట్ ఇన్విట్ మోడల్కి షిఫ్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి కొద్దిగా రోడ్ స్టాక్స్లో కొద్దిగా స్లో డౌన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి నా ఒపీనియన్ ఇప్పుడున్న పొజిషన్స్ రన్ చేయండి, కొత్తగా పొజిషన్స్ మాత్రం తీసుకోవచ్చు. రోడ్ ప్లేయర్స్ లైక్ కేఎన్ఆర్ కానివ్వండి, హెచ్జీ కానివ్వండి, అశోక్ బిల్కాన్, దిలీప్ బిల్కాన్ ఇలాంటి స్టాక్స్ని ఇప్పుడు కొత్తగా అటెంప్ట్ చేయదు, ఉన్న స్టాక్స్ని మాత్రం రన్ చేయమని చెప్తాను. ఆంధ్రా బ్యాంక్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ బ్యాంక్ గురించి పరిచయం అవసరం లేదు. పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ బ్యాంకింగ్ సేవలు అందించడంలో ఆంధ్రా బ్యాంకు ఎంతో చరిత్ర ఉంది. 96 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్యాంక్ ఇప్పుడు కనుమరుగు కానుంది. కేంద్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణలో బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా ఆంధ్రా బ్యాంక్ను యూనియన్ బ్యాంక్లో విలీనం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ ఊపందుకుంది. ఇందులో భాగంగా యూనియన్ బ్యాంకులు, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేయనున్నారు. మరో 3 విలీన ప్రక్రియలపై కూడా కేంద్రం వెల్లడించినా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆంధ్రా బ్యాంక్ విలీనం చర్చగా మారింది. మన దేశంలో అత్యంత పురాతనమైన బ్యాంకులలో ఆంధ్రా బ్యాంక్ కూడా ఒకటి. 1923 నవంబర్ 20న ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య వాణిజ్య బ్యాంకుగా ఆంధ్రా బ్యాంకును మచిలీపట్నంలో స్థాపించారు. అప్పటి నుంచి బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందించడంలో తనదైన గుర్తింపును ఆంధ్రా బ్యాంక్ సాధించింది. బ్యాంకుల కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా 1964లో భారత్ లక్ష్మీ బ్యాంకును ఆంధ్రా బ్యాంకులో విలీనం చేశారు. బ్యాంకుల జాతీయీకరణలో భాగంగా 1980లో ఆంధ్రా బ్యాంక్గా చేశారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్గా ఈ బ్యాంక్ అవతరించింది. 1981లో క్రెడిట్ కార్డులను పరిచయం చేయడం ద్వారా భారతదేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను పరిచయం చేసిన ఘనత ఆంధ్రా బ్యాంకుదైంది. 2003 నాటికి 100% కంప్యూటరీకరణ సాధించిన రికార్డు కూడా ఉంది. 2007లో బయోమెట్రిక్ ఏటీఎంలను భారతదేశానికి పరిచయం చేసింది ఆంధ్రా బ్యాంక్. ఈ బ్యాంకు మొత్తం కార్యకలాపాలలో దాదాపు 1/3 గ్రామీణ ప్రాంతాల నుంచి సేవలందించడం ఈ బ్యాంకు ప్రత్యేకతగా చెప్పుకోవాలి. 22 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ఆంధ్రా బ్యాంక్ విస్తరించింది. పెట్టుబడులను రాబట్టడంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకు 130,000 షేర్ హోల్డర్స్, 1,37,00,000 ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఈ బ్యాంక్ అందించే మొత్తం రుణాలలో కనీసం 50% తగ్గకుండా లోన్స్ను గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఇస్తున్న బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్. దేశంలో బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత క్రమబద్ధంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో దీన్ని ప్రధానమైనదిగా చెబుతారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా బ్యాంక్ ఇప్పుడు పూర్తిగా కనుమరుగు కానుంది. యూనియన్ బ్యాంకులు విలీనం చేయనుండటంతో ఇకపై ఆంధ్రా బ్యాంక్ మటుమాయం కానుంది. ఓ తెలుగు వ్యక్తి ప్రారంభించి అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో సేవలందించి ఎన్నో రకాల కొత్త సర్వీసులను దేశీయ బ్యాంకింగ్ రంగానికి పరిచయం చేసిన ఆంధ్రా బ్యాంక్ త్వరలోనే బ్యాంకింగ్ సంస్కరణలలో భాగంగా కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా ఇది సరైన చర్యననే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా ఆంధ్రా బ్యాంక్ ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటోంది. వీటిలో ఎన్పిఏలు కూడా ముఖ్యమైనవి. బ్యాంకుల విలీనం తర్వాత ఖర్చులు తగ్గి లాభదాయకత పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్ అమరావతి సెంటర్ ఆధ్వర్యంలో డిజైన్ టు ఈట్ కార్యక్రమం జరిగింది. విజయవాడలోని హోటల్ నోవెటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఆర్కిటెక్చర్స్, బిల్డర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మాణ రంగంలో వస్తోన్న మార్పులపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో వారి కోరికలు కోరికలుగానే మిగిలిపోతున్నాయి. అటువంటి వారి కోసం హోటల్ నోవాటెల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్ అమరావతి సెంటర్ ఆధ్వర్యంలో నిర్మాణ రంగంలో టెక్నాలజీ వినియోగం, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం వంటి వాటిపై చర్చ నిర్వహించారు. బిజినెస్ ఆఫ్ బిల్డింగ్ ఇండస్ట్రీ, ఇట్ కుడ్ బి ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, ట్రేడ్, మెటీరియల్ సప్లయర్, ఎనీథింగ్. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ వి ఆర్ ఆల్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్.
and we should all be going along or sailing along together. And this initiative for today with Asian Paints, where they have taken design to eat, is only the reason is that we want to keep it very simple. Not a very serious discussion. I believe a lot of associations here have been going around doing a lot of events of what next, what next. Definitely, it is just the beginning and it's only a very small, slow time. But keep it much more nice, simple, good fun, entertainment, good food. At least visualize the food rather than eating for some time. ఉన్న స్థలంలోనే అందమైన ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందని ప్రముఖ ఆర్కిటెక్ట్ శ్వేత బాలసుబ్రమణి అన్నారు. తక్కువ ఖర్చుతో ఆకర్షణీయమైన డిజైన్లతో మనం అనుకున్న విధంగా ఇంటి నిర్మాణం చేసుకునే పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. It was a wonderful evening. We got to understand so much food, talk about design, see how we can improve our designs. చాలా ఎంటర్టైనింగ్ గా ఉందండి, అండ్ ఐ హోప్ ది ఆడియన్స్ హ్యాడ్ అ రియలీ గుడ్ టైమ్ టు. వి హోప్ దట్ మేము డిజైన్ ని ఒట్టి డిజైన్ లేకుండా చాలా కొలాబరేటివ్ స్పియర్స్ లో వి విల్ బి ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే ప్రధానంగా వంటకాలపై దృష్టి పెట్టాలని ప్రముఖ ఫుడ్ క్రిటిక్ విష్ణు సంకల్ప తెలిపారు. అందరూ వెస్టర్న్ ఫుడ్ వైపు చూస్తున్నారు, కానీ మన తెలుగు వంటకాలను రుచిగా అందిస్తే వినియోగదారులను ఆకట్టుకోవచ్చు అని అన్నారు. ఇట్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఇంతమంది ఆర్కిటెక్ట్స్ మధ్యలో ఫుడ్ ఎక్స్పర్ట్ కింద నన్ను పిలవడం, నేను నా ఒక అనుభవాల్ని నా ఒక ఎక్స్పీరియన్స్ని వీళ్ళతో వాళ్ళ పంచుకోవడం చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ ఈవెంట్ టుడే. ఈ ఈవెంట్కి ఇంత మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ప్రీమియం సిమెంట్ విభాగంలో సూపర్క్రీట్ పేరుతో కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తెచ్చిన ర్యామ్కో వచ్చే ఏడాది చివరి నాటికి కర్నూలులో నిర్మిస్తున్న సిమెంట్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలియజేసింది. ఇప్పటికే భారీ విస్తరణ చేపట్టిన కంపెనీ దీనికోసం దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. జయంతిపురంలో 1.5 మిలియన్ టన్నుల క్లింకర్ యూనిట్, విశాఖపట్నంలో 1 మిలియన్ టన్నుల గ్రైండింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ర్యామ్కో సిమెంట్స్ ఈడీ బాలాజీమూర్తి తెలియజేశారు. ర్యామ్కో సూపర్క్రీట్ ఇస్ అ న్యూలీ లాంచ్డ్ రెవల్యూషనరీ సిమెంట్. వి హావ్ లాంచ్డ్ ఇట్ ఇన్ తమిళనాడు ఆన్ 30th of May, అండ్ వి హావ్ లాంచ్డ్ ఇట్ ఇన్ కేరళ 17th of June. ఆంధ్ర అండ్ తెలంగాణ వి హావ్ లాంచ్డ్ ఇట్ టుడే. ఇట్ ఇస్ అ సిమెంట్ విచ్ ఇస్ గివింగ్ హై స్ట్రెంగ్త్, ఎర్లీ సెట్టింగ్, లో హీట్ ఆఫ్ హైడ్రేషన్, and therefore it gives you a crack free surface. And the other advantage it has is it can be used with all kinds of river sand as well as M sand, and it is very, very user friendly. It is giving you excellent finish. Normally any cement that we make which is high strength comes with high heat of hydration, and consequently the surface cracks. And when the surface cracks, it penetrates, you know, it permits sulfate and chloride attacks, which in turn affects corrodes the cement and the concrete, and consequently your durability of concrete is affected. So here the advantage is that it gives you a crack free surface, and therefore it is a very, very new and revolutionary cement. మీ గ్రామంలోనే ఉంటూ సోషల్ ఆంటర్ప్రీనర్షిప్ ద్వారా సంపాదించుకోవడానికి మీకు చక్కని అవకాశం కల్పిస్తోంది వీరి ఫౌండేషన్. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు వారి గ్రామాల్లోనే సేవ చేస్తూ సంపాదించుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తూ శిక్షణ ఇస్తోంది ఈ సంస్థ. సరిగ్గా 7 ఏడాది క్రితం ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 18 సెంటర్లలో 500 మందికి పైగా శిక్షణనిస్తోంది. 2020 చివరి నాటికి సెంటర్ల సంఖ్యను 1,000కి పెంచుతామని, 30,000 మందికి పైగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వీరిప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యుగేందర్ తెలియజేశారు. ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకుని మేము ముందుకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉండింది. వీరిప్ అనేది వాలంటీర్స్ ఫర్ రూరల్ ఎంటర్ప్రినర్స్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రామ్ అండి. దీని అర్థం ఏమని అంటే, ఏదైనా గ్రామాల్లో యూత్ కానీ విమెన్ కానీ వాళ్ళ ఊర్లోనే ఉండి గర్వంగా గౌరవంగా సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళని మేము పిక్ చేసుకుని
వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఊర్లోనే ఉండి సోషల్ సర్వీస్ చేస్తూ వాళ్ళ జీవనోపాధి కలిగించడం వీరేపీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి, వాళ్ళ సంపాదన ఎలా ఉంటుంది అని మీరు మమ్మల్ని అడగవచ్చు. ముఖ్యంగా ఏమనంటే ఇవాళ రోజున అన్ఎంప్లాయ్మెంట్ మా ఉద్దేశంలో అవకాశాలు లేక అన్ఎంప్లాయ్మెంట్ కాదు, కానీ అవకాశాలకు తగ్గ నైపుణ్యాలు లేక అన్ఎంప్లాయ్మెంట్ ఉందని మా ఉద్దేశం అన్నమాట, మా ఒపీనియన్ అది. సో మా ఉద్దేశం ఏమనంటే ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊర్లోనే ఉంటూ వాళ్ళకి భవిష్యత్తుకి కావాల్సిన స్కిల్స్ కానివ్వండి, నైపుణ్యాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సామర్థ్యాలని మనము ఊర్లోనే ఇవ్వాలి అనేది మా కోరిక. అది ఎలా ఇస్తున్నాము అని అంటే, ఉదాహరణకి వాళ్ళకి 4వ తరగతి నుంచి 9వ తరగతి ఉన్న పిల్లల్ని సోమవారం రోజు వాళ్ళకి కాన్వర్జేషనల్ ఇంగ్లీష్ నేర్పిస్తాము, మంగళవారం రోజు వాళ్ళకి థింకింగ్ స్కిల్స్ నేర్పిస్తాము, వెనస్డే రోజు వాళ్ళు అబకస్ నేర్చుకుని ఉంటారు, థర్స్డే రోజు వాళ్ళు రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకుని ఉంటారు, ఫ్రైడే రోజు వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ సైన్స్ అంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు మనం గ్రామాల్లో చూసినట్టయినా పట్టణాల్లో అయినా కూడా స్కూల్ అయిపోయిన తర్వాత చాలా మట్టికి టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు పిల్లలు అని అంటే అన్ప్రొడక్టివ్గా ఉండి ఉంటుంది. అది మొబైల్స్ అయి ఉండండి, మొబైల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే టీవీలే అయి ఉండొచ్చు, చాలా కొద్ది మంది గ్రౌండ్స్లో కానొస్తారు, మిగిలిన వాళ్ళు అంటే దాన్ని ప్రొడక్టివ్గా టైం స్పెండ్ చేయరన్నమాట. మా ఉద్దేశం ఏమనంటే ఈ పిల్లలు వాళ్ళ టైంని ప్రొడక్టివ్గా ఎంగేజ్ చేస్తూ వాళ్ళని భవిష్యత్ సిద్ధం చేయాలి అనేది మా ఉద్దేశం అన్నమాట. వాళ్ళని భవిష్యత్ సిద్ధం ఎవరు చేస్తారు, ఎవరైతే యూత్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారో, ఎవరైతే సోషల్ ఎంటర్ప్రినర్షిప్ వాళ్ళ ఒకేషన్ లాగా ఎంచుకుంటారో వాళ్ళు వీళ్ళని ట్రైన్ చేస్తారు. వాళ్ళు ట్రైన్ చేసి 21st సెంచరీ స్కిల్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఈ పిల్లలకి అవి నేర్పిస్తూ ఉంటారు. కసి తాపత్రయము కోరిక మీకు ఉన్నట్టయితే ఈ సోషల్ ఎంటర్ప్రినర్షిప్ని మీరు ఎన్నుకోవచ్చు. ఇప్పుడు ఒక సంవత్సరం పాటులో మేము దాదాపు 8 నెలలు దీన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని అంటారు, వ్యాలిడేషన్స్ అట్ అన్ని లెవెల్స్లో వ్యాలిడేషన్స్ చేశామన్నమాట. ఊర్లో నిజంగా యూత్ సంపాదించుకోగలుగుతారా, సమాజ సేవ చేయగలుగుతారా, సమాజ సేవ చేస్తూ ఒక పక్క సమాజ సేవ రెండో పక్కన సంపాదన ఉండేటట్టు ఉండిందా, యాక్చువల్గా వర్కౌట్ అవుతుందా అనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసి ఆ తర్వాత సెంటర్స్ ఓపెన్ చేసి మా ఫస్ట్ సెంటర్ నవంబర్లో ఓపెన్ అయిందన్నమాట. ఇవాళ రోజున అవి 18 సెంటర్లు ఉన్నాయి. దాదాపు ఒక 500 పై చిల్లర పిల్లలకి మేము ఎంగేజ్ చేస్తున్నాము ఈ 18 సెంటర్లలో. ఇదే కాకుండా వాళ్ళకి ఇంకా వేరే ఛానల్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సోషల్ ఎంటర్ప్రినర్స్ తీసుకున్న వాళ్ళకి రెండో ఛానల్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అని అంటే, మన ఊర్లోనే మనతో పాటు ఉన్న మిగిలిన యూత్ కూడా మనం సహాయపడి వాళ్ళని వాళ్ళ జీవితాల్లో నిలబెట్టేది ఒక అవకాశం ఉండింది. ఆ అవకాశాన్ని, సర్వీస్ ఓరియంటెడ్ అవకాశాన్ని దానికి కూడా మీకు బిజినెస్ లాగా అంటే బిజినెస్ సర్వీస్ లాగా చేసి మీ సర్వీస్కి ఫీ కలెక్ట్ చేసుకుని అలా కూడా ఆదాయం ఉంది. మా ఉద్దేశం అంటే మన ఊర్లోనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ సోషల్ ఎంటర్ప్రినర్ ద్వారా నేర్చుకుని బాగుపడవచ్చు అన్నమాట, వాళ్ళ అంటే అవకాశాలను ఉపయోగించుకోవచ్చు అన్నమాట. రెండోది ఊర్లో ఉన్న వాళ్ళకి ఎంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోనే వాళ్ళ ఊర్లో ఏదన్నా బిజినెస్లు కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అలాంటివి పెడతామనంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది కాకుండా విమెన్ని ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇంకొక ఛానల్ ఆఫ్ ఇన్కమ్ ఉండింది అన్నమాట. ఇవాళ రోజున మనకు ఉన్న సెంటర్స్లో ఆ ఊర్లో ఉన్న విమెన్ని మనము ఎగ్జాంపుల్ జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి నేర్పించి వాళ్ళతో మెషిన్లు అవి పెట్టించి వాళ్ళు జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మనం మార్కెటింగ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. మన దగ్గర ఆల్రెడీ వర్క్ చేస్తున్న విమెన్ ఒక్కొక్కరు నెలకి 18,000 సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ఇంట్లో ఉండి పనిచేస్తూ సంపాదించుకుంటున్నారు అన్నమాట. ఈ అన్ని కార్యక్రమాలు మీ ఊర్లో ఉండి సోషల్ ఎంటర్ప్రినర్షిప్ ద్వారా మీరు బాగా మీ ఊర్లోనే గర్వంగా గౌరవంగా సంపాదించుకోవచ్చు. హైదరాబాద్ రియాలిటీతో 3 దశాబ్దాల అనుబంధం ఉన్న ప్రముఖ రియాల్టర్, సినీ నిర్మాత మల్కాపురం శివకుమార్ సురక్ష్ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వేలాది మందికి అఫోర్డబుల్ రేట్లో ఎన్నో ప్రాపర్టీస్ అందించారు. ఇన్వెస్ట్మెంట్ కు హబ్ గా మారిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితిపై ఆయన ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.
లాస్ట్ 30 ఇయర్స్ నుండి ఈ యొక్క రియల్ ఎస్టేట్లో మేము పయనిస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చినంత బూమ్ గతంలో కూడా వచ్చింది, కానీ ఇంత అప్రిసియేషన్స్ ఎప్పుడు రాలేదు. ఈరోజు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి ఒక హబ్గా నిలిచింది ఈ హైదరాబాద్ పట్నం. బికాస్ ఆఫ్ దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్లో ముఖ్యమైనటువంటి మొదటి రీజన్ ఏంటంటే ఈ స్టెబిలిటీ గవర్నమెంట్ ఒకటి. దానికి కూడా హైదరాబాద్కు ఎలాంటి చిన్న హాని కూడా జరగనటువంటి పరిస్థితి. హైదరాబాద్ ఈజ్ అ గాడ్ గిఫ్ట్ అని చెప్పేసి ఎవ్రీబడి ఈజ్ సేయింగ్. ఇన్ ఎనీ వేర్ ఆఫ్ ద హైదరాబాద్ సరౌండింగ్లో తీసుకుంటే బాగా రెసిడెన్షియల్ హబ్గా డెవలప్ అయినటువంటి నాగ్పూర్ రోడ్, దాని తర్వాత తీసుకుంటే మనకు బెంగళూరు రోడ్, దాని తర్వాత విజయవాడ హైవే, దాని తర్వాత బాంబే హైవే కూడా ఈ మధ్య కాలంలో రెసిడెన్షియల్గా కూడా బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా వికారాబాద్ రోడ్ కానివ్వండి, ఇట్లా తీసుకుంటే మరి గతంలో దాదాపుగా హైదరాబాద్ సరౌండింగ్ ఒక 25-30 కిలోమీటర్స్ రేడియస్ వరకు వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ ఫామ్ అయిపోయిన తర్వాత, ఔటర్ రింగ్ రోడ్ టోటల్గా యాక్టివేషన్లోకి వచ్చిన తర్వాత, మరియు ఈ మెట్రో అనేది యాక్టివేషన్లోకి వచ్చిన తర్వాత, సిటీలో కంటే కూడా బయట అవుటర్స్లో స్థిరపడడానికి చాలామంది ఏంటంటే ఇష్టపడతా ఉన్నారు. ఈరోజు దాదాపుగా మన మల్టీనేషనల్ కంపెనీస్, రియల్టర్స్ అందరూ కూడా హైదరాబాద్ వైపు చూసి ఈరోజు ఎంతో గవర్నమెంట్ యాక్షన్లో కానీ, గవర్నమెంట్ ప్రాపర్టీస్లో కానీ, ప్రైవేటు ప్రాపర్టీస్ అక్వైర్ చేసుకొని మంచి మంచి డెవలప్మెంట్ చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఒక ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని, అంటే ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మరి స్ప్లిట్ చేస్తే బాగుంటుందని, సిటీ సరౌండింగ్ అన్నీ కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ కాకుండా మరి ఇంకొక ఫ్యూచర్లో 3RRR అని చెప్పేసి, రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి, మరి ఆ రింగ్ రోడ్ కూడా 342 కిలోమీటర్ల స్ట్రెచ్ తోటి పూర్తిగా హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నటువంటి 40-50 కిలోమీటర్లను కలుపుతూ, మరి ఇప్పుడున్న రింగ్ రోడ్కి రేడియల్ రోడ్స్ ద్వారా కనెక్టివిటీ కలుపుతూ, మరి దీన్ని దాన్ని అనుసంధానం చేస్తూ రేపు ఫ్యూచర్లో ఈ రింగ్ రోడ్డు సరౌండింగ్ అన్నీ కూడా లాజిస్టిక్స్ హబ్స్ కానీ, ఎడ్యుకేషనల్ హబ్స్ కానీ, రిక్రియేషన్ హబ్స్ కానీ, ఇండస్ట్రియల్ హబ్స్ కానీ, మరి రెసిడెన్షియల్ టౌన్షిప్ అన్నీ కూడా ఎక్కడిదక్కడ డెవలప్ చేస్తూ, మరి ఇంకా భౌగోళికంగా ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని పెద్దగా చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి, అవసరమైతే ఈ హైదరాబాద్ పట్టణాన్ని సెకండ్ క్యాపిటల్ సిటీగా కూడా హైదరాబాద్ను చేయడానికి ఆలోచిస్తున్నటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం. అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి సోర్స్, ఇక్కడ ఉన్నటువంటి అప్రిసియేషన్, ఇక్కడ ఉన్నటువంటి స్టెబిలిటీ, ఇక్కడ ఉన్నటువంటి సాయిల్, పవర్ ఆఫ్ ద సాయిల్ ఆఫ్ ద హైదరాబాద్ అని చెప్పేసి, అందుకనే ఈరోజు ఎక్కడ ఏ ఒక్క రూపాయి ఉన్నా మీకు నచ్చినటువంటి ప్లేస్లో, రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే తప్పకుండా మీ భవిష్యత్తుతో పాటు మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇవి వరం బిజినెస్ వీకెండ్ విశేషాలు, చూస్తూనే ఉండండి టీవీ 5.